నిన్న అపోజిషన్ నాయకులు మాట్లాడుతున్నారు, ఇసుక విషయంలో దందా ఉందని, మట్టి విషయంలో ఎవరో దోచుకుంటున్నారని, చేతనైతే మీ మనుషులు పంపించి ధర్మసాగరంలో మట్టి తీసుకోమనండి, 50 లక్షల రూపాయలు మాకు మిగులుతుంది, సవాలు ఇస్తున్నారని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. నా జీవితంలో నేను కోరుకునేది ఒకటే, ఈ రాష్ట్రానికి సంపద సృష్టించాలి. ఎవరికి ఇవ్వని గౌరవం మీరు నాకు ఇచ్చారు, అందుకే నేను ఆలోచించాను మీరిచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోవాలని. ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేశారని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం, జరిగిన అన్యాయాన్ని సరిదిద్దామని చెప్పాం, విభజన చట్టంలో పెట్టిన విషయాల్ని ప్రత్యేక హోదాని మనకి ఇమ్మని చెప్పి అడిగాం. 29 సార్లు ఢిల్లీకి వెళ్ళాను, అనేక సార్లు కోరాను, మీ మనోభావాలు చెప్పాను. 4 బడ్జెట్లు అయినాయి, 5వ బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్ పేరు పెట్టకుండా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. మనకు ఇవ్వమన్నారు, ఎవరికి ఇవ్వలేమన్నారు, 11 రాష్ట్రాలకు ఇచ్చారు. అప్పుడే అడిగాను ఎవరికి ఇవ్వమని చెప్పి 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే మాకెందుకు ఇవ్వరని నిలదీశాను. నిలదీస్తే జవాబు చెప్పకపోతే ఇంకా మీ యొక్క స్నేహ అవసరం లేదని బయటకు వచ్చారని చెప్పుకోవడమే మీకు తెలియజేస్తున్నా. మనం ఎన్డీఏలో ఉండడం అవసరం లేదని బయట వచ్చాం. జరిగింది తీవ్రమైన అన్యాయం. ఈరోజు నేను కష్టపడుతున్నాను, నన్ను విమర్శిస్తే ప్రత్యేక హోదా వస్తుందని అడుగుతున్నాను. నేను ఒక నీతివంతమైన పాలన ఇస్తున్నాను, సమర్థవంతమైన పాలన ఇస్తున్నాను. ఎప్పుడో జరిగిన అభివృద్ధి దేశంలో చేసి చూపించింది ఈ తెలుగు